ऐं ह्रीं श्रीं नवविद्रुमबिम्बश्रेण्यकारिदनच्छदायै नमः। ललिता सहस्रनामములలో 24వ నామము నవవిద్రుమ బింబశ్రీన్యకారిరదనచ్చద। ఈ నామము 16 అక్షరములు గల ఒకటే నామము। మొత్తమును ఒకటిగానే చదవాలి గాని నవవిద్రుమ బింబశ్రీ నికారిరదనచ్చద అని రెండు నామములుగా విరిచి చదవడం దోషపూరితం। నవవిద్రుమ బింబశ్రీ నికారిరదనచ్చద అనే నామమునకు అర్థము నవ నూతనమైన క్రొత్తయైన విద్రుమ పగడము వంటి కాంతిని బింబశ్రీ దొండబండు వంటి కాంతిని నియక్కారి తిరస్కరించిన త్రోసిరాజన్న రదనచ్చద ఓష్ఠములు లేదా పెదవులు కలది। జగన్మాత లలితాదేవి పగడముల ఎరుపు వర్ణమును మించిన దొండబండు యొక్క ఎర్రదనమును మించిన కాంతితో ప్రకాశించు పెదవులు కలది। సాధారణముగా కవులు స్త్రీల యొక్క పెదవులను పగడములతో కాని దొండబండుతో కాని పోలుస్తారు, కానీ ఈ రెండు పోలికలు అమ్మవారి విషయములో సరికావు। ఎందుకంటే పగడమునకు మెరుగు పెడితేనే అది ఎర్రగా మెరుస్తుంది, కానీ అమ్మవారి పెదవుల ఎరుపు సహజం స్వాభావికం। పగడంలో మృదుత్వము ఉండదు, కఠినముగా ఉంటుంది, కానీ అమ్మ పెదవులు మృదు స్వభావము కలవి। అందువలన పగడము కొంతవరకు అమ్మవారి పెదవులతో రంగులో సాటి రావచ్చేమో కానీ మృదుత్వములో కాదు। ఇక రెండవ ఉపమానమైన దొండపండు విషయం గమనిస్తే దొండకాయ మొదటలో ఆకుపచ్చగా ఉండి రాను రాను ఎర్రని దొండపండుగా మారుతుంది, కానీ అది పండుగ మారిన తరువాత ఎక్కువ కాలము ఉండదు సరికదా, ముడతలు పడిపోతుంది। అలాంటి దొండపండుకు అమ్మవారి పెదవులతో పోలిక ఏమిటి? అందుకని పగడము దొండపండు యొక్క కాంతులను లలితాదేవి పెదవుల కాంతి తిరస్కరించింది అని పేర్కొన్నారు వసిన్యాది వాగ్దేవతలు। ఈశ్వరుడు అమ్మవారి అధర సుధారసమును గ్రోలుతూ ఉంటాడు। అమ్మవారి పెదవులు భక్తులకు తన తీయని పలుకులను ప్రేమను పంచిపెడతాయి। పగడములకు దొండపండుకు ఈ లక్షణములు లేవు కదా। పగడము దొండపండు ప్రకృతి జనితములు అశాశ్వతమైనవి, అమ్మ పెదవులు నిత్యములు శాశ్వతమైనవి। అలాంటప్పుడు వాటితో అమ్మవారి పెదవులకు సామ్యం ఏమిటి? సౌందర్యలహరిలోని 62వ శ్లోకములో జగద్గురువులు ఆదిశంకరులు లలితాదేవి పెదవులను ఏ విధముగా వర్ణించారో చూడండి। ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దంతచ్ఛద రుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనాయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలనారాగాదరుణిమం తులా మధ్యారోఢుం కథమివ న లజ్జేత కలయ। అమ్మా, పగడము భూమిలో పుడుతుంది, దానికి అదే పోలిక కాని నీ పెదవులకు సామ్యమా? దొండపండు ఎర్రగా కనిపిస్తోంది అంటే అది రక్తవర్ణపు శరీర ఛాయ దాని మీద ప్రసరించడం వలననే। అందువలన ఈ రెండిటికీ కూడా నీ పెదవులతో పోలికే లేదు। పగడములకు ఒక శక్తి ఉంది, బిడ్డలు లేక తపిస్తున్న స్త్రీలు స్వచ్ఛమైన పగడములతో కూర్చిన మాలను జగన్మాత లలితాదేవి వద్ద పూజలో ఉంచి ఆమెకు తన కోరికను చెప్పుకుని మెడలో ధరించి 21 రోజుల పాటు లలితాదేవిని నవవిద్రుమ బింబశ్రీ న్యకారి రదనచ్చద అనే నామముతో గనుక స్మరిస్తే తల్లి అనుగ్రహం వారిపై తప్పక కలుగుతుంది। అయితే కావలసినదల్లా అంతులేని విశ్వాసం, ఆర్తి, తపన। తల్లి తన బిడ్డకు పుట్టినప్పటి నుండి ఎన్నో ముద్దులు పెడుతుంది,
ప్రతిసారి తల్లి బిడ్డకు ముద్దు పెట్టినప్పుడల్లా ఆ బిడ్డ తల్లి వైపు పరవశముతో చూస్తాడు. ఆ విధముగా తల్లి బిడ్డకు ఒక రక్షణ కవచమును ఏర్పాటు చేసి అతడు వృద్ధిలోకి వచ్చేలా చేస్తుంది. ఇహలోకములోని తల్లికే ఇంత శక్తి ఉంటే అమ్మలను గన్న అమ్మాయిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి పెదవులను మనము బిడ్డలమైపోయి తల్లి అనే దృష్టితో తిలకించగలిగితే జగన్మాత అనుగ్రహ వృష్టి మనపై ధారాపాతముగా వర్షిస్తుంది. అమ్మ పెదవులు ఎప్పుడూ మూసుకుని ఉంటాయి. ఈ మూసుకుని ఉన్న పెదవులు మనకు ఒక పాఠము నేర్పుతాయి. మన కంఠము నుండి మాట పెదవులను దాటే బయటకు రావాలి. ఆ వచ్చే మాటలు శుద్ధమైనవిగా ఇతరులకు సంతోషమును కలిగించేవిగా ఉండాలి. పరుషమైన పదములు పెదవులు దాటి బయటకు రాకూడదు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఇదే నవ విద్రుమ బింబ శ్రీ న్యకారిరదన ఛదా అనే నామములోని అంతరార్థం. శ్రీమాత చరణం శరణం మమ.